ఏవలన కిరాయవా ఎన్ని రోజులైంది కిరాయా ఏం కిరాయి నేను ఎందుకు ఇస్తా నువ్వే ఇయాల నా కిరాయి తీసుకురాపో ఏనమ్మ ప్రతిసారి లొల్లినితోని ఇంటి కిరాయి ఇయ్యకుండా నువ్వే పంచాయతీ పెట్టుకుంటున్నావా ఓనర్వి నువ్వా మా తల్లే ఎక్కువేండు కిరాయికుంటే కిరాయిదారులే ఓనర్లు అని రూల్ లేదా తెలువదా నీకు ఇసంటి గాయాలకి ఇల్లు ఇవ్వదని ముందే అనుకున్నా పేపర్ తెచ్చి చెప్తా తీసుకురాపో నా దగ్గర కూడా ఉన్నాయి డాక్యుమెంట్లు చూపిస్తా నేను కూడా నీ అసంటలు ఉంటారు కాబట్టి కిరాయికి ఇల్లియరు కాగితాలు తీసుకొస్తానంట కాగితాలు తీసుకురాని చూద్దాం ఓ పోకిరాడా ఆగు ఏం పని చేస్తావు నువ్వు కాలిపేలు తిరుగుతా కాలిపేలు తిరుగుతావా నీ మోఖం చూస్తేనే అర్థమవుతుంది ఏమిటికి శాత కావని అయినా ఏమనుకుంటున్నాను నువ్వు ఎవరికి అడ్డం వచ్చినావు తెలుసా నేను పద్మని పోతుంటే నాకెదురొస్తావు ఏమనుకుంటున్నావు నీకెదురు రాకపోతే ట్రైన్కి ఎదురెళ్ళాలా నీ అసంటోళ్ళు భూమికి బరువు తిండిదండగా తోవేమడు అడక తినిపో ఏమో వచ్చిండు ట్రైన్కి ఎదురుపోతాడంట పో ఇవాళ ఏదో పెద్ద పంచాయతీ మోపు చేసేటట్టున్నావు నాకు పంచదే కావాలి పంచదంటే పానం లొల్లి లేకపోతే పూట గడవది తిట్లు తిట్టకుంటే నా నోరు ఊకోదు దా పంచాది పెట్టుకుందాం అయితే నీ నోటికి చాలా వేసుకుని తిరుగు తోవేమడు పంచాయతీలు చేసుకుని పోతున్నావేంది హలో కరా నీకు ఆర్టీసీ అంటే ఏందో ఎరికేనా ఆర్టీసీ ఎరకలేదు ఆర్జీబీ ఎరకా తోని బతుకు చెడా ఆర్టీసీ అంటే తెలియదా ఏంది పద్మ తువ్వలో పోయేటోళ్ళకి పరీక్షలు పెడుతున్నావా ఏంది లేకుంటే విమానంలో పోయేటోళ్ళని ఆపి ఇరగమరగా తిట్టాలనా ఓ భయ్యా తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఇంకెన్ని రోజులు చేస్తారంట నాకేమెరకమ్మా నీకేం ఎరక లేకుంటే ఏమిట్టుకున్నావు తెలంగాణలో నడివిడికెంచి చల్ 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 అంటే నీ కథ బుల్బుల్ అయ్యేటట్టే ఉంది అయినా నీకెందుకమ్మా అవన్నీ ఓ అన్న ఆర్టీసీ సమ్మె ఎందుకు చేస్తుంది సర్కార్ చర్చలకు ఎందుకు పిలుస్తలేరు ఎక్కువ ఛార్జీలు ఎందుకు తీసుకుంటున్నాను ప్రశ్నించినవా సమ్మె చేసిన అన్ని రోజులు ఆటోలో పోతా ఏమో నిలబడ్డారు డిసి బొమ్మ లెక్క నడివిడికెళ్ళి ఈ భూమి మీద నువ్వు ఒక్కదానే మంచిదానుమ్మా కడమోళ్ళంతా షెడ్డోళ్ళు ఏం పుట్టింది ఇవాళ నీకు హాయ్ రాధా నా తిట్లు ఎట్లున్నాయి నచ్చినా నీకు మంచి తిట్టినానా ఆ ఓనర్ తో కొట్లాట ఎట్లుండే ఆ పోరగాన్ని మంచిగా బెదిరించినానా హాయ్ రాధా గారు నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ చేయండి అన్నట్టే ఉంది ఇప్పుడు కొట్లాటల ప్రోగ్రామ్ కి ఇట్లా పోతున్నావా ఏంది స్టార్ అయితం పుక్కట్లనే పబ్లిసిటీ వస్తుంది హిందీ హీరో అక్షయ్ కుమార్ సార్ని చూసి నేర్చుకోవాలి క్యా హై పంచాది వాహ్ వాహ్ వాళ్ళు ఎందుకు పంచాయతీ పెట్టుకుంటారు సినిమా తీసి రిలీజ్ చేసిరనుకో టికెట్ల కోసం లైన్లలో మనం ఓట్లాడుకుంటాం ఈయనది కొత్త సినిమా షూటింగ్ అవుతుందంట హీరోకి డైరెక్టర్ కి పంచాయతీ అయ్యి హీరో కొడితే డైరెక్టర్ పనులు పోయి కెమెరా మీద పడ్డాయట నిజమా పద్మ పోయిపోయి డైరెక్టర్ నే కొట్టిండా అంటే సినిమా ఆగిపోతుండొచ్చా కాదు హిట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంది ఉత్తుతగానే కాబట్టి వాళ్ళు కొట్టుకున్నది చూసి టీవీ ఛానల్ వాళ్ళు నిజం అనుకొని వార్తలేసిండ్రు పుకార్లన్నీ పట్టుకొచ్చి బేకార్ కథలు పడుతున్నావా ముందు అయినా ఎవరు నమ్ముతారు ఇందాక హీరో డైరెక్టర్ ని కొట్టిందంటే కళ్ళు కుండలు లెక్క చేసుకొని ఏమైంది అని షాక్ కాలేదా సినిమా వాళ్ళు సినిమా షురువైన కాంచెల్లి ఇడదలేదాకా జనం నోట్ల సినిమా పేరు నానాలని ఓ మస్తు తిప్పలు పడతారు అయినా నీకేం పిచ్చే పద్మకు కూడా పబ్లిసిటీ పిచ్చే ఈ నడుమ టిక్ టాక్ ఫాలోయింగ్ తక్కువైంది వాళ్ళే అట్లా చేస్తే నేను చేస్తే తప్పేముంది పనికిరాని ముచ్చట్లను పట్టుకొచ్చి నా దిమాగ్ ఖరాబ్ చేస్తావు పబ్లిసిటీ కోసం పంచాయతీలు పెట్టుకుంటావు పనికిరాని చెత్తనే బ్రేకింగ్ గుసగుసలే ట్రెండింగ్ పుకార్లకే పబ్లిక్ బెండింగ్ పబ్లిక్ బాగా డెవలప్ అయినరు అంతా మొబైల్ అనే చూస్తారు అది కాదు పద్మ గీలోళ్ళి మనకెందుకు ఆర్టీసీ సమ్మె జరుగుతుంది ఏడు దాకా వచ్చిందో అరుచుకోవచ్చు కదా ఆర్టీసీ సమ్మె గురించి ఏం చెప్పాలి ఏముందని చెప్పనీకే హైకోర్టు చెప్తేనే సర్కారు ఇంటలేదంట అట్లానే నువ్వు నా మాటినవా అయినా జనాలకి ఆర్టీసీ సమ్మె గురించి తెలుసుకోవాలని చాలా ఉంటది కదా ఏం లేదమ్మా ఎక్కువ ఛార్జీలు పెట్టి ఆఫీస్ కు పోయినామా వచ్చినామా తిన్నామా పడుకున్నామా ఇదే కాన్సెప్ట్ తో బతుకుతుంది నువ్వు మాత్రం పంచాయతీ పెట్టుకొని పబ్లిసిటీ ఎట్లా తెచ్చుకోవాలనే కాన్సెప్ట్ లోనే బతుకమ్మా